بسم الله الرحمن الرحيم అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. సబ్బిహ్ ఇస్మ రబ్బికల్ అఅలా అల్లజీ ఖలఖ ఫసవ్వా. ఓ ప్రవక్త, సర్వోన్నతుడైన నీ ప్రభువు నామం యొక్క పవిత్రతను కొనియాడు. ఆయనే సృష్టించాడు మరి ఆపైన తీర్చిదిద్దాడు. వల్లజీ ఖద్దర ఫహదా. ఆయనే కావలసిన వాటిని తగు రీతిలో నిర్ధారించాడు, పిదప మార్గం చూపించాడు. మరి ఆయనే పచ్చిక బయళ్లను ఉత్పన్నం చేశాడు. ఆ పైన వాటిని నల్లని చెత్త కుప్పగా చేసేశాడు. మేము నిన్ను చదివిస్తాము మరి నువ్వు దాన్ని మరవలేవు. ఇల్లా మా షా అల్లాహ్ ఇన్నహు యఅలముల్ జహ్ర వమా యఖ్ఫా. అయితే అల్లాహ్ తలచినది మాత్రం మరువగలవు. ఆయన బహిర్గతమయ్యే దానిని, గోప్యంగా ఉన్నదానిని ఎరిగినవాడు. వనుయస్సిరుక లిల్ యుస్రా. ఓ ముమ్మ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము. فذكر إن نفعت الذكرى. కనుక నీవు ఉపదేశం లాభదాయకమైతే ఉపదేశిస్తూ ఉండు. سيذكر من يخشى. అల్లాహ్ పట్ల భయమున్నవాడు ఉపదేశాన్ని గ్రహిస్తాడు. ويتجنبها الأشقى. దౌర్భాగ్యుడు మాత్రమే దాన్ని దాటవేస్తాడు. الذي يصلى النار الكبرى. వాడు పెద్ద ఘోరమైన అగ్నిలోనికి ప్రవేశిస్తాడు. ثم لا يموت فيها ولا يحيا. వాడందులో చావనైనా చావడు, బ్రతకనైనా బ్రతకడు, రెంటికి మధ్య దుర్భర స్థితిలో ఉంటాడు. قد افلح من تزكى. పవిత్రుడైన వాడు ఖచ్చితంగా సాఫల్యం పొందాడు. అతను తన ప్రభువు నామాన్ని స్మరించాడు, నమాజును ఆచరించాడు. కాని మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యమిస్తున్నారు. వాస్తవానికి పరలోకం ఎంతో మేలైనది, ఎప్పటికీ మిగిలి ఉండేది. ఈ విషయాలు మునుపటి గ్రంథాలలోనూ ఉన్నాయి. అంటే ఇబ్రహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాంల గ్రంథాలలో.